Hi everyone, welcome to our channel. This is Mr. B. Srinivas working as School Assistant Physical Science at Government High School Sanatnagar Ward, Major District, Hyderabad. ITI 2021 second phase admission సంబంధించి సమాచారం మనం ఇప్పుడు చూద్దాము. మొదటి ఫేజ్ లో అప్లై చేయనటువంటి విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని గోల్డెన్ ఛాన్స్ ను మిస్ కాకండి. మై డియర్ స్టూడెంట్స్, ఐటీఐ కోర్సులు చేయడం వల్ల ఎంత లాభం మనం ఇంతకుముందు వీడియోలో చూసాము. తప్పనిసరిగా జాబ్ కావాలని కోరుకునేటటువంటి విద్యార్థులకు ఈ కోర్సులు చాలా మంచివి. ఉండని మొదటి ఫేజ్ అప్లై చేయడం ఎవరైనా మర్చిపోయినా మిస్ అయినా రెండో ఫేజు మనకు అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులారా, ఈ బంగారు అవకాశాన్ని వినియోగించుకోండి. మరి సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్లో కూడా మీకు సీటు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ ఐటీఐ కోర్సులు చేయడం వల్ల తప్పనిసరిగా ఉద్యోగంలో స్థిరపడేటటువంటి ఒక గొప్ప మహద అవకాశం దీంట్లో ఉంది. మరి ఎంతవరకు మనకు లాస్ట్ డేట్ ఉంది అంటే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్కి చివరి తేదీ 20 సెప్టెంబర్ 2021. మరి ఎందుకు ఆలస్యం? త్వరపడండి, వెంటనే అప్లై చేయండి. 20 వరకు ఉంది కదా అని వెయిట్ చేయొద్దు. వెంటనే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళండి, సంబంధిత సర్టిఫికెట్ చూపించండి, అన్నీ అప్లోడ్ చేయండి, వెంటనే అప్లై చేయండి. మరి ఎంతవరకు మనకు లాస్ట్ డేట్ ఉంది అంటే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్కి చివరి తేదీ 20 సెప్టెంబర్ 2021. మరి ఎందుకు ఆలస్యం? త్వరపడండి, వెంటనే అప్లై చేయండి. 20 వరకు ఉంది కదా అని వెయిట్ చేయొద్దు. వెంటనే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళండి, సంబంధిత సర్టిఫికెట్ చూపించండి, అన్నీ అప్లోడ్ చేయండి, వెంటనే అప్లై చేయండి. మీకు ఏదైనా అనుమానం ఉంటే హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయి, 9063400829 ఆర్ 9063500829. మరి వాళ్ళు ఆఫీస్ టైమింగ్స్ 10 AM to 6 PM ఆ మధ్యలోనే ఉంటారు. కాబట్టి మీకు ఏదైనా అనుమానం ఉన్నచో ఆ ఫోన్ నంబర్స్కు డయల్ చేసి వివరాలు సేకరించుకోవచ్చు. మీకు ఏదైనా అనుమానం ఉంటే హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయి, 9063400829 ఆర్ 9063500829. మరి వాళ్ళు ఆఫీస్ టైమింగ్స్ 10 AM to 6 PM ఆ మధ్యలోనే ఉంటారు. కాబట్టి మీకు ఏదైనా అనుమానం ఉన్నచో ఆ ఫోన్ నంబర్స్కు డయల్ చేసి వివరాలు సేకరించుకోవచ్చు. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. తప్పనిసరిగా ఈ సెకండ్ ఫేజ్లో ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. ఐటీఐ గురించి అప్లై చేయండి. తప్పనిసరిగా మీకు ఎక్కడో ఒక చోట సీటు వస్తుంది. ఆ సీటు వచ్చిన తర్వాత చక్కగా చదువుకోండి. తప్పనిసరిగా మీరు జాబ్లో స్థిరపడతారు. మీ కుటుంబానికి మీకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండేటటువంటి అవకాశం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.